వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కన్వీనర్ ఆఫీస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డేట్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఎడ్సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి క్యాండిడేట్కి సో మెసేజ్ రూపంలో వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. మనకు 23 ఆగస్టు 2024 అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే లాస్ట్ డేట్. గతంలో వచ్చేసి మనకు ఈ రోజు అనగా 20 ఆగస్టు 2024 వరకు అయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ దీన్ని 23 ఆగస్టు వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కానీ సర్టిఫికేట్ సబ్మిషన్ చేయని వారు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి. సో మీరు ఈ యొక్క బీఎడ్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే త్రూ ది మొబైల్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా సో మీకు మీ యొక్క మొబైల్ ద్వారా కానీ మీరు సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయినట్టే సో మా టీమ్ అనేది మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మీకు సంబంధించిన బీఈడి కౌన్సిలింగ్ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో టోటల్ కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే సో మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఫస్ట్ థింగ్, ఈ యొక్క మెసేజ్కి సంబంధించిన అప్డేట్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే నన్ను క్వైరీ చేయడం జరిగింది. సార్, నేను వచ్చేసి ఫస్ట్ రోజే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అయినా కూడా సో 23 ఆగస్టు 2024 లాస్ట్ డేట్ అంటూ నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది. అంటే నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా నాకు ఎందుకు పంపించారని క్వైరీ చేస్తున్నారు. సో ఈ యొక్క మెసేజ్ అనేది కామన్గా అందరికి పంపించారు, ఎవరైతే బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో. సో మీకు 23 ఆగస్టు లాస్ట్ డేట్ అంటూ వాళ్ళు పంపించడం జరిగింది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్కి టెన్షన్ అవసరం లేదు. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో 23 ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా కాలేదని తెలుసుకోవడం కోసం సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. జస్ట్ ఇక్కడ మీరు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ ద్వారా సో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ మనం అక్కడ అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ వీటిని ఎంటర్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రూపంలో సెండ్ చేయడం జరుగుతుంది. పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. నార్మల్గా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు వచ్చేసి మనకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కనుక కన్వీనర్ ఆఫీస్ నుంచి అథారిటీస్ వెరిఫై చేసినట్టయితే వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ రావడం జరుగుతుంది. అండ్ వెరిఫై చేసే ప్రాసెస్లో మీరు ఏదైనా రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా, మిస్లీడింగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా వాళ్ళు రీఅప్లోడ్ చేయమంటూ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే తెలుసుకున్నట్లయితే మీరు వెరిఫైడ్ అయిందా కాలేదనే తెలుస్తుంది. సో ఒకవేళ రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే మనకి ఇక్కడ అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. మీకు అప్లోడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మీ యొక్క టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్లో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. దట్ ఈస్ మీరు ఏ మెథడ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నాకు మ్యాథమెటిక్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, మరి నేను ఇంగ్లీష్ లేదా తెలుగు కూడా తీసుకోవాలనుకుంటున్నాను, ఇంగ్లీష్ తెలుగు తీసుకోవాలంటే నాకు ఛాన్స్ ఉండదని క్వైరీ చేస్తున్నారు. సో ఎవరైతే ఇక్కడ సోషల్ స్టడీస్ మాత్రమే డిస్ప్లే అవుతున్న స్టూడెంట్స్ కానీ, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ డిస్ప్లే అవుతున్న స్టూడెంట్స్ కానీ, ఇవి ఫస్ట్ మెథడ్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేవి ఇవి. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తెలుగు వన్ ఆఫ్ ది మెథడాలజీగా లేదా ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను మీరు ఏ మెథడ్స్ తీసుకోవాలనేది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. డిగ్రీలో కనుక మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినట్టయితే మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీలో కనుక మీరు బయో సైన్స్ స్టూడెంట్స్ అయితే బయో సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీలో మీరు కామర్స్ కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే మీరు సోషల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఆస్పిరెంట్స్ సార్ నేను పీజీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేశాను, బట్ నాది ఇక్కడ బీఎస్సీ మాత్రమే వస్తుందని అయితే క్వైరీ చేస్తున్నారు. సో పీజీ అనేది పెద్దగా మనకి ఇంపాక్ట్ అయితే చూపించదు. ఎవరైతే పీజీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో పీజీ వల్ల పెద్దగా మనకు ఉపయోగం అయితే ఏముండదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో. సో ఎవరికి బెనిఫిట్ ఉందంటే, సో ఎవరైతే ఎంఏ ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు, ఎంఏ లాంగ్వేజెస్ లైక్ ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ హిందీ కానీ, ఎంఏ తెలుగు కానీ, సో ఎంఏ ఉర్దూ కానీ, ఎంఏ సాంస్క్రిట్ కానీ, ఇలాంటి సో పీజీస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు మెథడాలజీగా వన్ ఆఫ్ ది మెథడాలజీగా
ఇంగ్లీష్ తీసుకోవడం కానీ హిందీ తీసుకోవడం కానీ తెలుగు తీసుకోవడానికి వెబ్ ఆప్షన్స్లో అయితే డిస్ప్లే అవుతుంది. అంతకు మించి తప్ప మీకు ఎటువంటి బెనిఫిట్ అయితే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అయితే ఉండదు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క మైనార్టీ స్టేటస్ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ అనేది హయ్యర్ లోయర్ అనేది ఉంటుంది. ఎవరైతే తెలంగాణకు సంబంధించి అండ్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ అయి ఉండి మీరు న్యూ ఇన్కమ్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి నార్మల్గా ఇక్కడ లోయర్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా మీకు హయ్యర్ అని వచ్చినట్లయితే మళ్ళీ మీరు ఒకసారి మన యొక్క హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసి వాళ్ళు రీఅప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ కాకుండా అదర్ స్టూడెంట్స్ వారికి హయ్యర్ అనేది ఉంటుంది, నో ఇన్కమ్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది. ఇన్ కేసు మీ కేటగిరీకి సంబంధించింది కూడా మీ కేటగిరీ ఏదైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు దట్ ఈస్ సో మనకు 8 ఆగస్ట్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అండ్ 20 ఆగస్ట్ వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మరొకసారి 3 రోజులు మనకు డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి సో ఈ యొక్క 23rd వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ యొక్క అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.